ఇంతకాలం ఆయనకు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని చెప్పుకునేవారు. కొన్నిదల మిడిల్ బ్రదర్ సినిమాల్లో రాజకీయాల్లో యమ జాతకుడని చెప్పేవారు. కొన్ని రోజులు చిరంజీవి నీడన, మరికొన్ని రోజులు పవన్ సరసన టైం పాస్ చేసేస్తారని చెబుతూ ఉండేవారు. పోటీ చేయటమే కానీ గెలవటం తెలియదని కూడా నాగబాబుపై జోకులున్నాయి. ఇప్పుడు మాత్రం నాగబాబుకు గెలుపు యోగం వచ్చిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. నాగబాబుకు కొన్ని రాజకీయ ఆకాంక్షలున్నాయి. గెలవాలి, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న కోరిక ఆయనలో చాలా రోజులుగా కనిపిస్తోంది. ఇంతవరకు కాలం కలిసి రాలేదు, ఈసారి మాత్రం పక్కా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. సమన్వయ కమిటీల భేటీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా ఎవరికి వారు అభ్యర్థుల ఎంపికలో ఉన్నారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారైనట్లు కూడా చెబుతున్నారు. 100 నుంచి 120 మంది అభ్యర్థుల జాబితా రెడీగా ఉందని కూడా వార్తలొస్తున్నాయి. జనసేన తరపున కూడా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. బాగా క్రియాశీలంగా ఉంటూ పార్టీ కోసం పాటుపడిన వారికి టికెట్ ఖాయమని తేల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఏప్రిల్లోనే జరిగే లోక్సభ అభ్యర్థుల వ్యవహారం కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఈసారి మెగా బ్రదర్ నాగబాబుకు టికెట్ ఖాయమని తేలిపోయింది. ఆయన్ను కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అందుకు టీడీపీ పెద్ద చంద్రబాబు కూడా పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. పొత్తులో భాగంగా కాకినాడ లోక్సభ స్థానం నుంచి నాగబాబు సునాయాసంగా గెలుస్తారని జనసేన నాయకులు విశ్వసిస్తున్నారు. కాకినాడ ప్రాంతంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కాపు నేతలే నాగబాబు పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నాగబాబు ఓడిపోయారు. వైసీపీ గెలవగా జనసేన 3వ స్థానంలో నిలిచింది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని గుర్తించక తప్పదు. టీడీపీలో కూడా కాపులు బలంగా ఉండటంతో నాగబాబు గెలుపు ఖాయమని విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో అతి విశ్వాసంతో పవన్ కళ్యాణ్ నర్సాపురంలో ప్రచారానికి వెళ్లలేదు. ఈసారి మాత్రం కాకినాడలో విస్తృతంగా ప్రచారం చేస్తారని పవన్ చెబుతున్నారట. పైగా పవన్ అభిమాన సంఘాలు కూడా ఈసారి పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సిద్దమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఇప్పుడు నౌ ఆర్ నెవర్ అని ఆలోచిస్తోంది. ఇప్పుడు గెలవకపోతే, ఎక్కువ స్థానాలు సాధించకపోతే రాజకీయంగా బాగా వెనకబడిపోతామని వాళ్లు అంచనా వేసుకుంటున్నారు. అందుకే ఎన్నికల్లో పట్టుదలగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న నియోజకవర్గాల్లో నాగబాబు పోటీ చేయబోయే కాకినాడ కూడా ఉంటుంది. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. Please do subscribe to KTV Telugu.